గుడ్ మార్నింగ్ డడీస్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పటి వరకు కూడా మీతో కొత్త అకౌంట్ గురించి కానీ కొత్త కొత్త విషయాల గురించి, మీ దగ్గర ఉన్న అనేక సమస్యల గురించి, ప్రశ్నల గురించి నేను కొన్ని వీడియో చేశాను. ఆ వీడియోలన్నీ ఇప్పటివరకు చేస్తున్నాను నేను, నా టీం అంతా. మీ అందరి తరఫున నా టీంకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో కూడా ఇప్పటిదాకా వాళ్ళు వేరే వేరే సినిమా షూటింగ్లో ఉండి కూడా మళ్ళీ వచ్చి నాతో ఇంతవరకు షూటింగ్లో పాల్గొన్నారు. ఆ వీడియోస్ అన్నీ ఈరోజు సాయంత్రం కల్లాను. అవన్నింటిని ఎడిటింగ్ చేసేసి చక్కగా ఒక చేసి దాని మీద ఏ వీడియో దేనికోసం చేశాను నేను అని చెప్పేసి దాని మీద నేమ్స్ రాసేసి అది మీకు ఇచ్చేస్తారు సాయంత్రం. ఇవాళ ఈవినింగ్ మీకు అది అందుతాయి. అలాగే యాక్సెస్ అంతా మీకు వచ్చేస్తుంది. ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నీ వచ్చేస్తాయి. చివరిగా అందులో ఉన్నటువంటి ఒక వీడియోలో బలంగా ఎంపీసీ అంటే తెలుసు కదా, ఇదివరకు నాన్ స్టాక్ ఇచ్చేవారు, దాన్ని ఇప్పుడు ఎంపీసీ చేస్తాను. ఎందుకంటే కాయిన్స్ మనం ఇవ్వలేము ఇంకా, దాని తాలూకా వైట్ పేపర్ మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి. అలాగే ఈరోజు ఆల్రెడీ మనం కేఎక్స్చేంజ్లో క్యాష్ పంపించాము అమ్ముకున్న వాళ్ళందరికీ, ఇక మీద నేను పంపిస్తూనే ఉంటాం. నేను ప్రతిసారి చెప్పాను నేను వచ్చేస్తూనే ఉంటాయి అవన్నీ. అలాగే ఈవేళ కేఎక్స్చేంజ్లో చాలా వరకు దీని తాలూకు అకౌంట్ తాలూకు ఐఎస్ఎఫ్సి కోడ్ నెంబర్లు తప్పు రాయడం వల్ల చాలా టైం పెట్టేసింది. ఇక మీద అలా చేయకండి, జాగ్రత్తగా ఐఎస్ఎఫ్సి కోడ్స్ని కరెక్ట్గా తెలుసుకొని వేయండి. చాలా ఇబ్బంది అయింది. ఇందులో కొత్త వారు మాత్రం అది చేశారు. పాత వారంతా కూడా ఇంతకుముందు ఎక్స్చేంజ్లో అనుకున్న వాళ్ళు మన కిబో కాయిన్ని మన కిబో ఎక్స్చేంజ్లోకి మనం పంపించడానికి ముందే కిబో కాయిన్ని రెండు జనవరి 26 పెట్టుకున్న వాళ్ళు కరెక్ట్గా పెట్టారు. చాలామంది అనుకోవచ్చు జనవరి 26 పెట్టాము మనం, ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు, ఇంకా లోతుగా వెళ్తే క్షమించండి సరదా కంటే ఏం పీకుతున్నా డాడీ అని నేను ఎన్నో పని చేసుకొస్తున్నాను. దానికోసం మీరు మీ జీవితాల్లో ఎంతోమంది ఎదగడం కోసం ఎన్నో కష్టపడ్డారు. అలాగే మన కంపెనీని ఎదుగుదల తీసుకోవడానికి నేనే చాలా కష్టపడుతున్నాను. మనం అనుకున్న దొక్కులా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రూట్ పనికిరాదు, ఇక్కడ నుంచి డైవర్షన్ ఇస్తారు, మళ్ళీ ఆ రోడ్లో వెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్లో రావాలి. నేను చూస్తున్న పనిలో కూడా అలాంటి అవాంతరాలు వచ్చినప్పుడు దాన్ని డైవర్షన్ తీసుకుని మళ్ళీ మెయిన్ రైన్లో కంపెనీ తీసుకురావడానికి ఎన్నో అవసరపడుతున్నాను. నేను మొత్తాన్ని గెలిచాను, గెలిపించాను, గెలిచారు, మీరు నన్ను గెలిపించారు. హ్యాట్స్ ఆఫ్ టు యు ఆల్. ఇవాళ అవన్నీ వీడియోలు వచ్చేస్తే సాయంత్రం మీరు వాటిన్నింటికి క్షుణ్ణంగా చూడండి, వినండి. నేను మళ్ళీ 1 ఇయర్ తర్వాత నేను నేరుగా చేసిన వీడియోలు అవి. 1 ఇయర్ వరకు 1 ఇయర్ ఆల్మోస్ట్ నేను వాయిస్ రూపంలో నేర్చుకుంటూ వచ్చాను. ఇక బెదిరి నుంచి ఏం చేయాలని చేసిన అందరూ పెట్టాను. సో ఈరోజు మీరు అందరికీ చెప్పించండి, అవన్నీ పంపించండి. మీకు నేను ఏదైతే ఇచ్చానో దీన్ని మీరు నేను ఇచ్చిన వాయిస్ని అందరినీ జాగ్రత్తగా విని లేదా నోట్ చేసుకుని ఇదే వీడియోకి మీరు హిందీ వెర్షను, మీరు తమిళ వెర్షను, మీరు కన్నడ వెర్షను, మీరు పంజాబీ వెర్షను, ఇవన్నీ కూడా ఇదే వీడియోకి పెట్టుకొని ఆ వీడియోని అలాగే ఉంచి మీరు కూడా మిగతా భాషలో పంపించవచ్చు. దాని మీద హెడ్లైన్ అనేది తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో రాయిస్తున్నానుకే ప్రతి వీడియో మీద, అది ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా సరే అది అలాగే కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వేరే భాషల్లో ఎవరైతే మన తాలూకు నా ఆడియోస్ని మార్చి ఆ భాషలో అనువదిస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను. మరి ఇప్పుడు కూడా నా ఆడియోని మీరు ఒక వీడియో చూడడం, ఒక పాయింట్ చెప్పడం, మళ్ళీ ఇది ఆడియో చేయడం, మళ్ళీ ఇంకో పాయింట్ వినడం, మళ్ళీ చేయడం, చేయడం అలా మొత్తం చేసేయచ్చు. దీన్ని నేను ఇప్పుడు చెప్పిన ఆడియో వీడియోని అలాగే ఉంచి దాని బ్యాక్డ్రాప్లో మీ తాలూకు ఆడియోని కనెక్ట్ చేసి అన్ని భాషల్లో పంపించండి. దేశం అంతా కూడా ఏకం చేద్దాం, మనకి ఇంట్లో కుటుంబాలన్నింటిని చిత్తకోటేద్దాం. చిత్తకోటం అంటే బిజినెస్ బాగా చేద్దాం, తప్పుగా తీసుకోకండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, విమర్శించే వాళ్ళకి శతకోటి దండాలు, నమస్కారాలు, ప్రేమాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు విమర్శించే విధానంలోనే మనం ఎదుర్కొంటూ వెళ్తున్నాం, అదే మనకి దిక్సూచిగా. చేసిన తప్పును పొరపాట్లు జరుగుంటే వాటిని పట్టుకొని ఇది నాన్న నువ్వు చేసింది, నాన్న ఇక్కడ పొరపాటు ఉంది చేయండి అని చెప్పిన వాళ్ళు ఆ విమర్శకులే. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా రెండు చేతులు జోడించి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక మీదట మన వాళ్ళందరినీ దీంట్లో ఉద్యమంలోకి రానియండి. నిరాశ తిన్న వాళ్ళందరితో మీరు మాట్లాడండి, నా వరకు కాల్స్ తగ్గించే ప్రయత్నం చేయండి. నా కొడుకులో ఉన్న వాళ్ళు, నా మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ చేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎంపీసీతో మిమ్మల్ని ముంచి తడిచిపోయేలా చేస్తాను, మిమ్మల్ని అది ముంచెత్తిలా చేస్తాను లీగల్గా. గుర్తుపెట్టుకోండి, ఇక నేను ఈరోజంతా నేను వాయిస్ ఇవ్వలేను, ఇది చేయలేను. తర్వాత మీరు నాకు ప్రత్యేకించి మీరు అందరూ చేయాల్సినటువంటి ఒకే ఒక్క నా కోరికను మన్నించి నాకు చేయవలసిన సమయం ఏంటంటే, నాకు ఇక మీద ఏ మెసేజ్లు కానీ ఏ ఆడియోలు కానీ ఈరోజు ఇట్లా పంపించకండి, తప్పనిసరి అయితే తప్ప. అలాగే నాకు కాల్స్ చేయకండి, ఎందుకంటే మన పనిలో నిమగ్నం అయినాను. 500 రోజులు కూడా అహర్నిశలు మీకోసం అల్లు పెరగని పోరాటంతో మిమ్మల్ని గెలిపించడం కోసం నేను పరిగెడుతూనే ఉంటాను. నా వెనకాల వచ్చిన వాళ్ళందరినీ గెలిపిస్తూనే ఉంటాను. ఇంటి దగ్గర పనిచేయకుండా ఉన్న వాళ్ళు పాక్షికంగా వాళ్ళు గెలుస్తారు, నాతో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కూడా నా ప్రపంచాన్ని గెలుద్దాం, నిజాయితీతో గెలుద్దాం, నిబంధన గెలుద్దాం. ఒకే మాట చెప్తాను, ఇప్పుడు ఒకడు వచ్చారా నిజాయితీ ఉన్నాడు అనిపించుకున్నా నేను బతకాలనుకుంటున్నాను. భవిష్యత్తులో ఒకప్పుడు ఉండేవాడరా నిజాయితీగా అని చెప్పేసి ఆ పేరు చిరస్థాయిగా ఉండిపోయేట్టుగా బతకాలనుకుంటున్నాను. నిజంగా నిజాయితీతో ఎవరైనా పనిచేస్తే నాకు ఇంత సొమ్ము వచ్చేది, ఇంత క్యాష్ వచ్చేది, అలా ఎప్పుడు దొరకలేదు అనుకున్న వారికి నేను మీకున్నాను అని చెప్పేలా బతకాలనుకుంటున్నాను. సో బతికితే ఒక ఆదర్శంగా బతుకు, లేకపోతే నువ్వు అసలు దీంతో పార్టిసిపేట్ చేయకుండా ఇంటి దగ్గర కూర్చొని చావు అని నాకు నేను అనుకున్నాను. నాకు మీకోసం అన్నట్లేదు, నేను చేస్తున్నాను. కాబట్టి నాతో సహకరించిన వాళ్ళందరికీ లవ్ యూ డడీస్. మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులందరికీ కూడా నా పాదవి ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, మనం కుమ్మేద్దాం అంతే. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ లేటెస్ట్గా ముందుకెళ్తున్నాం మనం. మీతో 500 రోజులు మీ వెంటే ఉంటా, మీతోనే ఉంటా. లవ్ యూ డడీస్, లవ్ యూ ఆల్. ఈరోజు నాకు ఏం పంపించండి, మరి సాయంత్రానికి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినా చేపట్టే వేలకు ముందు ఆటోమేటిక్గా మీకు అన్నీ రిలీజ్ చేస్తాను. వాటి అన్నింటినీ అన్ని భాషలు తగ్గిన మీరు డబ్బింగ్ ఓవర్ అనుకోండి, మీ వాయిస్ ఓవర్ అనుకోండి, ఇచ్చేసి కుమ్మి పడేయండి డడీస్.
గెలిచిన వాడు ఎవడు నీకంటే పదిసార్లు పట్టలేదు, ఓడిపోయిన వాడు ఎవడు మలికుండా గెలకుండా పోలేదు. ఒకవేళ ఓటమే నీ ఇంటి పేరు అయితే మనం బతికినాం, కానీ నా ఇంటి పేరు గెలుపు అని రాసుకోవాలనుకుంటున్నాను. నాలా రాసుకోవాలనుకున్న ఎంతమంది ఉన్నారు రండి. నేను చేసిన ఏదైనా పొరపాటుగా మిమ్మల్ని బాధ అనిపిస్తే నన్ను క్షమించండి. అలాగే సీఈఓస్ అండ్ సూపర్ సీఈఓస్ మీరందరూ కూడా మళ్ళీ యథావిధిగా కలిసి వస్తారని ఆశిస్తున్నాను. మేము వెళ్ళే ఈ ప్రయాణంలో, మేము పరిగెట్టే ఈ వేగంలో మీరు కూడా ఉంటారని కోరుకుంటున్నాను. వెనకబడరు, వెనకబడకుండా మాతో కలిసే ఉంటారు. వీలైతే మా ముందు ఉంటారని ఆశిస్తున్నాను. ఈ రోజు వచ్చిన వాడు, రేపు వచ్చిన వాడిని కూడా ఈ పోరాటంలో, ఈ పరుగుల పందెంలో, ఈ నిజాయితీ ఈ వేగంలో వాళ్ళందరినీ, ఈ రోజు వచ్చిన వాడిని కూడా, రేపు ఎల్లుండి వచ్చిన వాడిని కూడా నేను ముందు వరుసలో నిలబడతాను. నా వెనక మీద ఉండండి, నా మాట నమ్మండి, నన్ను సహకరించండి, నన్ను నేను చేస్తున్న ఈ యజ్ఞంలో మీరు పాల్గొండి. సమస్య ఉన్నట్టయితే పరిశీలించుకుంటూ పోదాం, సమస్య ఉంటే పరిశీలించుకుంటూ పోదాం. మనం గవర్నమెంట్ కట్టాల్సిన ప్రతి రూపాయి కూడా కట్టేద్దాం. అది జిఎస్టీ కావచ్చు, అది టీడీఎస్ కావచ్చు, అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కట్టేద్దాం. అంతే, నెంబర్ వన్ పొజిషన్లో మనం ఉండాలి, నిజాతికి నెంబర్ వన్ అయి ఉండాలి. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ డాడీస్. నిద్ర వస్తుంది డాడీస్, పడుకోవాలి. నిద్ర వచ్చేసింది, కానీ మీ మీద ఉన్న అభిమానంతో, మీరు చేసేటువంటి ఈ కృషితో, నాకు ఇస్తున్న ఈ సపోర్ట్ వల్ల ఇంత కష్టపడుతున్నాను. కష్టపడుతున్నాను అనుకోలేదు, నిష్పడుతుంది కాబట్టి ఇంత కష్టపడుతుంది. అది కష్టమే కాదు. ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ డాడీస్. నా తరఫున ప్రజాక్షేత్రంలో జరిగిన చిన్న చిన్న పొరపాటు ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నంలో మీరు ఉంటారని ఆశిస్తూ, గుడ్ బై. బై అంటే ఈ క్షణానికి గుడ్ బై. కానీ నేను ఎప్పుడు మీ గుడ్ మార్నింగ్, మీ డాడీని మీ వెంటే ఉంటాను, మీతోటే ఉంటాను. లవ్ యూ డాడీస్.